ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు వాకింగ్ టూర్ వ్లాగ్ సిరీస్ గైస్. చాలా రోజు అయిపోయింది మీ అందరితో ఇలా మాట్లాడి, ఫీలింగ్ సో హ్యాపీ. బీగమ్స్ మీ అందరికీ తెలిసింది హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ మార్కెట్స్ అనమాట. అక్కడ చాలా డిఫరెంట్ అండ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ అయితే మనకి దొరుకుతాయి. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ మార్కెట్ అండ్ చాలా క్రౌడెడ్ మార్కెట్. సో మనం క్రౌడెడ్ మార్కెట్లోనే స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఈ టాకింగ్ హెడ్ భయం అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో అక్కడ క్రౌడ్లో నేను ఎలా ఉంటాను, నాకు భయం అవుతుందా లేదా, ఎందుకంటే చాలా రోజులు అయితే మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాను కదా, సో ఇలా ఉంటుంది నాకు కూడా తెలియదు కాబట్టి. సో ఫస్ట్ మనం బీగ బజార్తో స్టార్ట్ చేద్దాం. బీగ బజార్లో చాలా హైలైట్స్ ఏదైతే ఉంటాయో అన్నీ మీ అందరికి చూపెడతాను. మరి ఇంకా మాట్లాడేది ఆపేసి లెట్స్ గో. సో గైస్ బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు నేను బీగం బజార్ మార్కెట్ అయితే రీచ్ అయిపోయినా. సో కొంచెం లోపల వెళ్ళిన తర్వాత మనం మాట్లాడడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే జస్ట్ ఇక్కడ చూసుకోండి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో. సో నన్ను నేను ఇంకా కొంచెం డేంజర్ జోన్లో పడైపోతున్నాను. ఇక్కడ చాలామంది అంటే చాలామంది క్రౌడ్ ఉన్నారు. సో అండ్ బై ద వే గైస్ రైట్ నౌ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5:00 అనమాట. ఇక్కడ వచ్చేసరికి నాకు 1 అవర్ పట్టింది. అండ్ ఇక్కడ పార్కింగ్ దొరకడం అయితే చాలా కష్టం అన్నమాట. సో ఒక వర్డ్ ఆఫ్ అడ్వైజ్ ఏంటంటే, ఒకవేళ మీరు బేగం బజార్ మార్కెట్కి వస్తే పార్కింగ్ అరేంజ్మెంట్ మీరు చూసుకోవాలి. ఇక్కడ ఆపోజిట్లో ఒక పార్కింగ్ సైడ్ అయితే ఉంటుందో అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. సో చాలా వెళ్దాం. ఇక్కడ అన్ని బండ్లు ఉన్నాయి. సో అయ్యో, సో యా అది ఒక మేజర్ అడ్వైస్ అనమాట. ఇక్కడ వస్తే మాత్రం పార్కింగ్ది మాత్రం మీరు చూసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 2 లేన్స్ ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ ఒక లేన్ ఉంది, ఇటు సైడ్ ఒక లేన్ ఉంది. సో మనం ఇటు సైడ్ లేన్లో వెళ్దాం. సో చెప్పాలంటే బేగం బజార్ వచ్చేసి ఇస్ యాజ్ ఓల్డ్ యాజ్ హైదరాబాద్ అనమాట. ఆల్మోస్ట్ యాజ్ ఓల్డ్ యాజ్ హైదరాబాద్. 400 ఇయర్స్ ముందు దీన్ని కులీ కుతుబ్ షా ఇక్కడ ఎవరైతే రూలర్ ఉన్నారో ఆ టైంలో దీన్ని కట్టడం జరిగిందనమాట. సో హాయ్ హాయ్ బ్రో. అండ్ చాలా పెద్ద మార్కెట్ అనమాట ఇది. హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మార్కెట్ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ స్టీల్ సామాన్ కూడా ఉంటుంది చాలా, తీసుకోవచ్చు గైస్. అండ్ ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇక్కడ నడుచుకోవడానికి కూడా ఒకటే స్పేస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ కూడా ఒకటే స్పేస్ ఉంటుంది. సో ఇలా కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది, మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చూసుకోవచ్చు ఇప్పుడు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మార్కెట్ అయితే చాలా అంటే చాలా ఉందన్నమాట ఇక్కడ. ఇంకోటి గైస్, ఎప్పుడైనా మనం పబ్లిక్లో బ్లాగ్ చేసేటప్పుడు కెమెరానే చూస్తే బెటర్. ఎవరైనా చూసినాం అనుకోండి మనం డైవర్ట్ అయిపోతాం. అండ్ నేను కూడా ఆల్మోస్ట్ 2 మంత్స్ తర్వాత చేస్తున్నాను కాబట్టి 2-3 మంత్స్ తర్వాత నేను ఇలా పబ్లిక్లో బ్లాగ్ చేస్తున్నాను గైస్. సో చాలా డిఫరెంట్గా ఉంది నాకు కూడా. కిట్నా భయ్యా బీస్కే చార్ బీస్కే చార్ ఓకే బీస్కే చార్ దేవు తీసుకుందాం. కొంచెం తింటూ మనం మాట్లాడుకోవచ్చు. నమ్మకి థోడా కాదు భయ్యా. और आपका नाम क्या है? नहीं बोलते अंकल. नागेश. नागेश कहाँ से आप? लाल दरवाजा. लाल दरवाजा. लाल दरवाजे से नागेश. लाल दरवाजा पीला दरवाजे से. और लाल शुक्रिया. ले लो आप कल 9TV में देख लो तुम. 9TV ना, यूट्यूब पे आता कबीर ब्लॉग्स के चैनल होता. यूट्यूब पे. यूट्यूब पे. यूट्यूब पे कौन सा? यूट्यूब पे डाले तो आ जाएगा. नहीं नहीं कबीर ब्लॉग्स लोग टाइप करे तो आता. कबीर. आपका नाम अंकल? मेरा नाम गुरदीप सिंह. गुरदीप सिंह कब से आप यहाँ पर स्टॉल लगा, मतलब दुकान लगाने में? 40 साल हो गए. 40 साल से. आपके डैडी भी इसमें होंगे शायद? नहीं नहीं, मेरा अलग है, वो लाइन अलग है, फादर. अच्छा आपका ही है? आपका ही है, मेरे दोस्त का है. अच्छा क्या बात. చూసుకోవచ్చు గైస్ ఎంత అంటే ఈ షాప్ ఏంటంటే మనకి స్టేషనరీ షాప్స్ అనమాట. స్టేషనరీ ప్లస్ పూజా ఐటమ్. స్టేషనరీ ప్లస్ పూజా ఐటమ్ అంట. సో థ్యాంక్ యూ భయ్యా. సో తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇదే పట్టుకోవాలి. బ్లాగింగ్ ఎట్లా చేయాలి నాకు తెలియదు. సో పని చేద్దాం. జేబులో పెట్టుకుంటాను. జేబు నుంచి తీద్దాం మనం. బ్యాక్ సైడ్ నుంచి మనం ఇలా తీసి ఇలా తింటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఇలాంటి ఐటమ్స్ అయితే నాకు చాలా ఇష్టం. స్పెషల్ ఇక్కడ చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో. అంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ ఊర్లో వెళ్ళినప్పుడు అది ఉండే ఉండే దాంతో మిక్స్ చేసేవాళ్ళనమాట. ఒక మనం ఒక సర్కిల్ దగ్గర వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మనకి తినడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు ఎక్కడ వెళ్దాం? ఈ లైన్లో వెళ్దాం. సో ఈ లైన్లో నాకు కనిపిస్తుంది ఎక్కువ ఏంటంటే స్టీల్ ఐటమ్స్ అనమాట. ఎక్కువగా స్టీల్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో. సో ఈ లైన్లో వద్దాం. ఇది కొంచెం ఈటింగ్ లేన్ లాగా, స్ట్రీట్ ఫుడ్ లేన్ లాగా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం మొత్తం మనకి స్ట్రీట్ ఫుడ్ ఉంది. ఇక్కడ దోశాస్. యాక్చువల్లీ మీకు తెలుసా
దోశలు కూడా ఇప్పుడు మనకి అఫ్ కోర్స్ సౌత్ ఇండియన్ దోశ ఉంటుంది, మన నార్మల్ మసాలా దోశ అలాంటి దోశలు ఉంటాయి. కానీ బేగం బజార్లో కూడా మనకి బేగం బజార్ దోశ ఒకటి చాలా ఫేమస్ అయిపోయింది అనమాట. అంటే బేగం బజార్లో కాకుండా మొత్తం హైదరాబాద్ అంటేనే మనకి బేగం బజార్ దోశ చాలా ఫేమస్. సో ఒక ఐటెం బేగం బజార్ ఒక మార్కెట్, కానీ బేగం బజార్లోనే ఒక రెసిపీ బేగం బజార్ దోశ మొత్తం హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతటా ఫేమస్ అయిపోయింది. అంటే ఒక మార్కెట్ ఎంత ఫేమస్ అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు మనం దాంతోనే. నాకు కొంచెం ఆయాసం వస్తుంది, ఒక నిమిషం ఆగండి. ఇక్కడ మనకి టెంపుల్ కూడా ఉంది చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో, జై శ్రీరామ్ దర్బార్. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మనకి జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఓకే, సిక్వాల్ బ్రాహ్మణ్ సమాజ్ అంట, దాంతో గల్లీ పేరేదో పెట్టడం జరిగింది. సో ఇక్కడ పంచాయతీ బాలా అచ్చా सिंगार फैशन फेमस है क्या? हाँ ओके. और यहाँ पर टेंपल फेमस है लेन? हाँ राम दरबार. ठीक है. और यहाँ पर बेगम बाजार में क्या क्या अपने को हाईलाइट्स मिल सकते हैं? किराना शॉप है पूरा. ओके, ज्वेलरी शॉप है पूरा. ओके, सो ज्वेलरी शॉप. और क्या रहते हैं? किराना शॉप है, किराना शॉप है, ज्वेलरी शॉप है, पीछे प्लास्टिक शॉप है, प्लास्टिक शॉप अजीज प्लाजा है सामने गली में. ओके, सो मैंने कहा ना प्लास्टिक स्टील ज्वेलरी और बहुत सारे होम ऐटम्स चाला इक उन्ट स्पेषली लेन ले तो मैंने की ज्वेलरी ऐटम्स उन्ट. सो या ओके चलो हेल्प होता मैं इंको सारी मैं आ ज्युवेलरी लेन अंदर ना चूस एट्रा बाबू जुड़े का मजा वस्त ना ओह ई डोंट नो फुटेज एला वो लाइट एला वो ललिता फैंसी स्टोर అండ్ మనకి టీ కావాలంటే టీ ట్రేడర్స్ కూడా ఇక్కడ మనకి ఉన్నారు. ఏది కావాలంటే తీసుకోవచ్చు అనమాట. అసలు కంప్లైంట్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఇప్పుడు మనం కొంచెం చిన్న చిన్న గల్లీ నుంచి పెద్ద లేన్లో వచ్చేసినాం. సో ఎస్ ఓకే ఓకే ఓకే. సో ఇదర్స్ చీకే హై ఆప్కే పాస్. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే బ్యాంగిల్స్ చూపెట్టున్నారు. బేసిక్లీ ఏంటంటే మనకి చార్మినార్ లో లాడ్ బజార్ లో బ్యాంగిల్స్ ఉంటాయి, బేగం బజార్ లో కూడా బ్యాంగిల్స్ ఉన్నాయి అన్నమాట. స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి, గ్లాస్ బ్యాంగిల్స్ ఉన్నాయి, మ్యారేజ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, షాదీ బ్యాంగిల్స్ ఉన్నాయి, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. డిఫరెన్స్ అది చేస్తావా తయారు చేస్తానా నీకు, ఏం కలర్ కావాలి చేస్తావా తయారు చేస్తానా నీకు, అంటే మీరే తయారు చేస్తారా? నేనే తయారు చేస్తానా మొత్తం. గ్రేట్ గ్రేట్. సో చూసుకోవచ్చు గైస్ చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి క్లియర్ గా. సో అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. సో గుడ్, కావాలంటే ఇక్కడ డెఫినెట్లీ మీకు లాడ్ బజార్ అనే వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకి బేగం బజార్ లో కూడా అన్ని బేగం బజార్. సో ఇంకో పర్సన్ మనకి పిలుస్తున్నారు. సో పిలిస్తే మనం వెళ్ళిపోవాల్సిందే. ఆ భయ్య బోలి కాడ లేదు, అంటే మీరు ఏదైనా షాప్ ఉందా మీకు? ఇక్కడ అసలు యాక్చువల్లీ మీరు పిలిచేదంటే ఏదైనా షాప్ చూపెట్టాను. ఓకే భయ్య, యూట్యూబ్ చేస్తారా? యూట్యూబ్ చేస్తాను. అంటే పేడ్ పేడ్లో చేస్తారా ఇట్లా? లేదు లేదు, ఫ్రీ, మనది పేడ్ ఏమి ఉండదు. నెంబర్ చెప్తారు? ఓకే, మేము సేవ్ చేసుకోండి. కబీర్ ఉంటుంది, కేఏబిఐ బిఐఆర్. ఓకే, మీ పేరన్నా? రాకేష్. రాకేష్, ఓకే అన్న. మీ షాప్ కూడా నేను డెఫినెట్లీ విజిట్ చేస్తాను, బాగుంటుంది. ఓకే, కబీర్ బ్లాగ్స్ పే ఆయేగా భయ్యా, యూట్యూబ్ పేరు ఆప్ యూట్యూబ్ పేరు టైప్ కర్ లీజియే ఆ జాయేగా. సో ఇప్పుడు మనం జ్యువెలరీ లేన్ నుంచి వేరే ఇంకో లేన్కి వెళ్దాం. ఐ డోంట్ నో కొంచెం వస్తుంది సైన్ లేదా. హా భయ్యా బోలి చెప్పనా? లేదు లేదు, కబీర్ బ్లాగ్స్ ఛానల్, యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్.
పర్ఫెక్ట్ ప్లాస్టిక్స్ అంట. అంటే మీ ప్లాస్టిక్స్ అన్ని పర్ఫెక్ట్ ఉంటాయా? పర్ఫెక్ట్ ప్లాస్టిక్ హోల్సేల్ అన్ని రీటైల్ ఓన్లీ హోల్సేల్ ఓన్లీ హోల్సేల్ ఓన్లీ ఓకే. మినిమం ఎంత తీసుకోవాలి ఇక్కడ ప్లాస్టిక్ ఏదైనా ఐటెం తీసుకోవాలంటే? 500,000 ఓకే. 500 రూపీస్ ఆర్ 1,000 రూపీస్ ప్లాస్టిక్ ఐటెం ఏదైనా కావాలంటే ఇక్కడ పర్ఫెక్ట్ ప్లాస్టిక్స్లో తీసుకోవచ్చు. సారీ గైస్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి చాలా డిఫరెంట్ మనం తినే ప్లేట్స్ ఉంటాయి కదా, డిస్పోజబుల్ ప్లేట్స్, అలాంటి ప్లేట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకో కావాలంటే మీకు షాప్ కూడా చూపెడతాను, ఇలా చూడండి. యూట్యూబ్ ఓకే భయ్యా, థ్యాంక్ యూ. నేను కబీర్ బ్లాగ్స్ దగ్గర వచ్చాను. కబీర్ బ్లాగ్స్ పతా చలిగా ఆప్ ఎస్. సో అన్న రికగ్నైజ్ చేసిండు మనల్ని. ఆప్కా నామ్ భయ్యా? నిఖిల్ సిరిగిరి. సో మనల్ని రికగ్నైజ్ చేశారనమాట. ఎస్, యాక్టర్ హౌసెస్ బనాతో అభి యహాన్ సే మే సోచ్ రహా హూం కి యే వాకింగ్ టూర్ బ్లాగ్స్ బనాఊంగా హర్ ఏరియా కా. థ్యాంక్ యూ భయ్యా, ఆల్ ది బెస్ట్ విత్ యువర్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆప్కా నామ్ సార్? విత్ యు నిఖిల్ సిరిగిరి. నిఖిల్ సిరిగిరి, ప్లీజ్ విజిట్ చేయండి, పర్ఫెక్ట్ ప్లాస్టిక్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఓకే భయ్యా, సునైనా ఇద్దరం క్యా బోలే క్యా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే జ్యువెలరీ, ఇలా ప్లాస్టిక్స్, ఇంకా మనకి ఏంటంటే చూసుకోవచ్చు గైస్, చాలా పెద్ద మార్కెట్ అన్నమాట ఇది. సో మనం ఇక్కడ మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఏం తెలుసా, నడవడమే మోస్ట్ డిఫికల్ట్ థింగ్, ఎందుకంటే బండ్లు మనుషులు అందరూ ఒక్కటే ప్లేస్ నుంచి నడుస్తుంటారు కాబట్టి నేను కూడా కాలనీ అలాంటి లేన్లోనే వెళ్తున్నాను గైస్. అప్పుడు మనకి అడ్వెంచర్ అండ్ ఫన్గా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ మనకి బ్యాగ్స్ కానీ అమ్మాయిలకి డిజైన్స్ కానీ అలాంటివి కూడా చాలా ఉంటాయి ఈ షాప్స్లో. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి పర్ఫ్యూమ్ షాప్ కూడా ఉంది బ్యాక్గ్రౌండ్లో, చూస్తున్నారా? సూపర్ కదా. ఓకే, అయిపోయింది తమిళ కోసం ఒక పిక్చర్ కూడా మనకి వచ్చేసింది అన్నమాట. సో ఇప్పుడు మనం ఇదేంటి ట్రేడింగ్. సో మనం ట్రేడింగ్ ఏరియాలో వచ్చేస్తున్నాం. ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా మనకి ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి చూడవచ్చు. అండ్ సో ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి, బాస్మతి రైస్ కానీ ఏదైనా కావాలంటే మనం ఇలాంటి లేన్స్లు రావచ్చు అన్నమాట. సో బేగంబజార్కి ప్రతి ఒక్క లేన్కి కూడా ఒక నేమ్ ఉంటుంది. సో బేసిక్లీ ప్లాస్టిక్ లేన్ ఒకటి ఉంటుంది, మనకి జ్యువెలరీ లేన్ ఒకటి ఉంటుంది, అలానే ఇంతకుముందు చెప్పారు కదా బ్రాహ్మణ్ సమాజ్ అని, ఆ లేన్ ఒకటి ఉంటుంది మనకి, అలానే మనకి ఫుడ్ లేన్ ఒకటి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నది ఫుడ్ లేన్లో. యాక్చువల్లీ జస్ట్ మనం ఎంటర్ అయినాం ఫుడ్ లేన్లో, ఇంకా చాలా పెద్ద ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీకు బ్యాక్గ్రౌండ్లో చూపెడతాను, ఆగండి. సో అక్కడ దాకా, అక్కడ ఎండ్ దాకా ఉంది మనకి ఫుడ్ లేన్ అయితే. సో కాజు బాదాం ఏది కావాలంటే అది చాలా చీప్గా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ మనకి. భయ్యా యహాన్ పర్ ఆర్ కోయి స్పెషల్ జగా హై బిగ్ బజార్ మే? మన ఖానే కే లియే నహీ, కుచ్ భీ మత్లబ్, ఆర్ కోయి ఐసా యూనిక్ ఐటమ్ జహాన్ యహాన్ పర్ మిల్తా హోగా? కిరాణా మార్కెట్. సో బేసిక్లీ ఏంటంటే మనకి బేగంబజార్లో స్పెసిఫిక్గా ఒక స్పాట్ అనేది లేదు. అలాగే వెళ్ళు బాబు. సో బేగంబజార్లో మనకి ఒక స్పాట్ అనేది లేదనమాట, మొత్తం మార్కెట్ ఒక స్పాట్ కాబట్టి అదే చెప్తున్నారు ఆయన. అండ్ ఇక్కడ మనం ఈ కార్స్ కానీ బైక్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఎక్కడి నుంచి కొట్టేసాడు తెలియదు. చిన్న చిన్న లేన్స్ ఉన్నాయి చూడండి, ఇంటర్ కనెక్టింగ్ లేన్స్ కూడా మనం చెప్పండి. ఓహో, అండ్ మ్యాగీ నూడిల్స్, ఇక్కడ మనకి నూడిల్స్ ఉన్నాయి చూడండి. సో మీకు ఒక హోల్సేల్లో నూడిల్స్ కావాలంటే కూడా ఈ లేన్లో రావచ్చు. ఈ లేన్ ఏమంటారు తెలుసుకోవాలి కదా ఫస్ట్ మనం. వే, ఈ లేన్ ఊకే బోల్తే హోల్సావాడి లేన్ అంటారంట. సో మీకు నూడిల్స్, స్పెషల్లీ నూడిల్స్ పెద్ద ప్యాకెట్స్ కావాలంటే హోల్సావాడి లేన్కి రావచ్చు. సో మధ్యలో కట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే అక్కడ డెడ్ ఎండ్ అయిపోయింది అనమాట, ముందు వెళ్ళడానికి లేదు. మళ్ళీ మనం తిరిగి మళ్ళీ మార్కెట్ లోపలికి వెళ్తున్నాం. బై ద వే, ఈ హౌస్ చూడండి గైస్, నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది బ్యాక్గ్రౌండ్లో. కాలిన్ పికో స్టిచ్చింగ్ అంట, స్టిచ్చింగ్ సెంటర్ ఇది. ఓకే, బేగం బజార్లోనే ఒక రెసిడెన్షియల్ ఏరియాలో వచ్చేసినట్టు అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు. సో ఇక్కడ మార్కెట్ అయితే ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళిపోతే మళ్ళీ మార్కెట్ కనెక్ట్ అయిపోతుంది అనమాట. బే మార్కెట్ సైజ్ అయ్యి కానీ ఫిడ్స్ లెఫ్ట్ జానే సార్, రైట్ జానే సార్, రైట్. థ్యాంక్ యూ. ఐ థింక్ ఇదే కనెక్టింగ్ లేన్ ఉంటుంది అనుకుంటున్నా. ఏనా యహాన్ సే జా సక్తే నా? థ్యాంక్ యూ అంకల్. అంటే మన మార్కెట్ మధ్యలోనే ఒక ఏరియా ఉందంటే గ్రేట్ కదా అసలు.
నచ్చుకుంటూ ఇలా వెళ్ళిపోవచ్చు మనం. బ్రదర్ యాస్ జా సక్తే హమ్ లోగ్ మార్కెట్ ఠీక్ థ్యాంక్ యూ. అయ్యో 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 ఐ నో ఆల్రెడీ మనకి గోప్రోలో లైట్ ఉండదు, మళ్ళీ ఇలాంటి లేన్ నుంచి వెళ్తుంటే అస్సలు లైట్ ఉండదు మనకి. ఒక టైంలో మనకి పబ్లిక్ టెలిఫోన్స్ ఉండేవి చూడండి, ఇక్కడ రాసింది చూడండి పబ్లిక్ టెలిఫోన్ పర్ కాల్ 2 రూపీస్ అని ఒకప్పుడు ఉండేవి అనమాట. ఇప్పుడంటే అలాంటి టెలిఫోన్స్ ఏం కనిపించట్లేదు, కానీ జస్ట్ మనకి పోస్టర్స్ బ్యానర్స్ అలాంటి థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. బట్ సో బా చిన్న టెంపుల్ ఉంది ఇక్కడ చూడండి. అయ్యో వర్షం పడుతుంది ఇక్కడ, నువ్వు మైక్ మీద వర్షం పడింది. ఇట్స్ ఓకే. మళ్ళీ మనం ఈ హౌస్ అది చూడండి గైస్, గ్రేడ్ అసలు ఓల్డ్ హౌస్ కనిపిస్తుంది నాకు. సో ఇక్కడ నుంచి మార్కెట్ అన్న చెప్పండి. నాకు మెయిన్ మార్కెట్ సైడ్ వెళ్ళాలి. బేగంబజార్ చక్రి. ఓకే స్ట్రేట్ వెళ్తే బేగంబజార్ చక్రి ఉంటుంది, అక్కడ నుంచి రైట్ తీసుకొని లెఫ్ట్. జాలుషాలి. థ్యాంక్ యూ భయ్యా. వాట్స్ యువర్ నేమ్? హ్యాపీ అహిర్. హ్యాపీ అహిర్. అహిర్ దేఖో వో హ్యాపీ దిఖ్ రహా ఆప్కా ఫేస్ మే. మెయిన్ హ్యాపీ హై హమ్ ఖాకీ మే ఘర్ కే. ఆప్కా నామ భయ్యా? సుశీల్ భయ్యా. సుశీల. సుశీల్ భయ్యా సోలంకి. ఆప్ క్యా కర్తే? మేరా డ్రై ఫ్రూట్ కా షాప్ హై. ఓకే కహాన్ పర్? ఆగే. ఓకే సో సుశీల్ జై, ఆప్ వాట్ ఇస్ యువర్ షాప్ నేమ్? రామ్ సనీర్ బండార్. డ్రై ఫ్రూట్స్ కావాలంటే మీరు రామ్ సనీర్ బండార్కి రావచ్చు. అండ్ భయ్యా ఆప్కా షాప్? ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. నామ్? గంగాపత్. సో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కావాలంటే గంగాపత్ షాప్ కూడా రావచ్చు అనమాట, ఎందుకంటే జస్ట్ మాట్లాడడం కాదు, వాళ్ళ షాప్ కూడా మనం ప్రమోట్ చేయాలి. థ్యాంక్ యూ. సో చాక్లెట్స్ కావాలంటే ఇక్కడ రావచ్చు మీరు. అరే అయ్యో 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 విమల్ ట్రేడింగ్. వావ్. సో మనం మీకు గుర్తుందా, నాకైతే గుర్తులేదు, బట్ సమ్ చౌక్ నుంచి మనం చౌక్ దగ్గరికి వెళ్తే మనకి ఎక్కడ వెళ్తున్నాం రా, అది కూడా మర్చిపోయాం భయ్య. సాడీ బజార్. సాడీస్ కాంబర్ ఎసక్కే. చౌక్ ఆగే. థ్యాంక్ యూ అన్న. సో యాక్చువల్లీ ఇంకా మనం చౌక్ రాలేదన్నమాట, వెళ్తుండాలి. అబ్బా డ్రై ఫ్రూట్స్ అయితే భలే ఉన్నాయి అబ్బా ఇక్కడ. మీరు బేగంబజార్కి దేనికోసం వస్తున్నారనేది మీ రీజన్ అది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుడ్ తినడానికి వచ్చారనుకోండి గుడ్ స్పాట్, లేదా కొనడానికి వచ్చారనుకోండి బెస్ట్ స్పాట్, ఏది కాదంటే అది చేసుకోవచ్చు అనమాట. ఒక పిక్నిక్ అవుటింగ్ లాగా కూడా దీన్ని వాడుకోవచ్చు మనం. అండ్ స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ట్రెడిషనల్ రాజస్థానీ నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా మనకి బేగంబజార్లో దొరుకుతుంది. సో అది ఒక స్పెషాలిటీ అనమాట. అండ్ గైస్ నేను చెప్తున్నా, నాకు మ్యాక్సిమం ఇక్కడ కిరాణా స్టోర్లో కనిపించింది ఏంటంటే ఆ డ్రై ఫ్రూట్సే. సో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కనిపించాయి అనమాట. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి అబ్బా. నేను చెప్తున్నా ఎక్కడ వెళ్ళినా మనకి ఇన్ని షాప్స్ అయితే నేను చూడలేదు డ్రై ఫ్రూట్స్వి అయితే ఏ మార్కెట్లో. మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా నేను అక్కడ మనం చాందీ చౌక్ మార్కెట్కి వెళ్ళాం, కానీ ఒక ఐటెంకి స్పెసిఫిక్ ఐటెంకి ఇన్ని షాప్స్ ఉండడం అయితే చాలా గ్రేట్ అనమాట. సో చలో ఇక్కడ నాకు స్ట్రీట్ ఫుడ్ కనిపిస్తే అక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తా కెమెరా. సో అప్పటి నుంచి వెతుకుతున్నా, నాకు స్ట్రీట్ ఫుడ్ లేని మాత్రం దొరకట్లేదు. కానీ ఇక్కడ నీకు ఒక బేగంబజార్ దోశ స్టాల్ అయితే ఉందంట, స్టాల్ కాదు ఒక షాపే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు, శ్రీ సాయిబాబా టిఫిన్ రూమ్ అని. సో ఇక్కడ మనం ఒక బేగంబజార్ దోశ తిని వెళ్ళిపోదాం. ఓకేనా? యాక్చువల్లీ ఈ బేగంబజార్ దోశలో ఇక్కడ ఏముంటాయి ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఇడ్లీ వడ, బటర్ ఇడ్లీ వడ, మైసూర్ బజ్జీ, మసాలా దోశ, ఇలా చాలా కైండ్ ఆఫ్ దోశస్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ మనం వచ్చింది ఏంటంటే బేగంబజార్, సారీ మనం బేగంబజార్ మార్కెట్కి వచ్చినాం కాబట్టి బేగంబజార్ దోశ తిని వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకోవచ్చు వే బేగంబజార్ దోశ. బేగంబజార్ దోశ ఒక ట్రెడిషనల్ వేలో ఇక్కడ తయారు చేస్తున్నారనమాట. మనకి జనరల్గా ఏంటంటే నార్మల్ స్టోర్లో అలా పెట్టుకుంటారు కదా, కానీ ఇక్కడ మనకి చూసుకోవచ్చు బేసిక్లీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ అయితే ఉంది. అండ్ ఒక పెద్ద మనకి టేబుల్ ఉందన్నమాట ఇక్కడ దోశల కోసం. సో ఒక ట్రెడిషనల్ స్టోర్ అప్ కప్సే. హౌ మచ్ టైమ్ దిస్ స్టోర్ ఎగ్జిస్ట్? 44 ఇయర్స్ ఓల్డ్ టిఫిన్ సెంటర్ అనమాట. సో శ్రీ సాయిబాబా సాయిబాబా టిఫిన్ సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు మీకు. యాక్చువల్లీ ఇది కూడా ఒక పర్సన్
ఓకే సో ఏంటంటే ఇక్కడ నేను బేగ్మజార్లో అడగడం జరిగింది అనమాట. ఇక్కడ బెస్ట్ బేగంబజార్ దోశ ఎక్కడ దొరుకుతుంది అంటే వీళ్ళు సజెస్ట్ చేసింది ఇది అనమాట. ఇక్కడ కానీ ఇది స్ట్రీట్ ఫుడ్ లేని కాదు, ఇది ఒకటే స్టోర్ సపరేట్గా మనకి ఉంటుంది. సో ఇక్కడ మనం డెఫినెట్లీ తిందాం గైస్, ఒక బేగంబజార్ దోశ తిందాం, టేస్ట్ ఎలా ఉంటుంది చూద్దాం. చూసుకోవచ్చు గ్రేట్ भैया, ये दोशे का मतलब इस बेगम बाजार दोशे में और नॉर्मल दोशे में क्या डिफरेंस रहता है? टेस्ट डिफरेंस होता है. नॉर्मल जो दूसरी वंडिया वगैरह रहती है ना, उपमा डाल के, उपमा डाल के नॉर्मली वो मसाले डाल के दे देते हैं. अपन उसकी अलग सब्जी बनाते हैं दोशे के लिए. इतने मसाले में अपन ऐसा कॉन्सेंट्रेट अच्छा पूरा एकदम बेस्ट रहना वाले के पूरा ऐसा स्पाइसी वगैरह सब देख कर नॉर्मल एक नॉर्मल गिरा के हिसाब से बनाते हैं. ज़्यादा स्पाइसी नहीं, ज़्यादा लो भी नहीं, अच्छा बेस्ट मीडियम रहता. सो पूरे मसाले मिला देते मतलब बहुत सारे डिफरेंट टाइप के मसाले मिला देते. हाँ, वो दो पाउडर, एक गरम मसाला रहता है, एक गरम पुड़ी रहता है, उसमें सब इंग्रेडिएंट्स रहते हैं और मिल्क मालूम, डेट को मालूम, वो सब एक पाउडर रहता है, वो डाल करके अच्छा बनाते हैं. देसी बटर यूज़ करते हैं, अमूल बटर, देसी मस्का रहता. ओके, देसी मस्का, उससे भी टेस्ट आता अच्छा. సో బేసిక్లీ ఏంటంటే మనకి నార్మల్ దోశలు ఏంటంటే మనం కొన్ని మసాలా దోశ తెలుసు కదా మనకి, ఆలు ఇంకా దానిలో ఆనియన్ ఇలాంటి కొన్ని ఐటమ్స్ కలిపేసి మనం మసాలా దోశ చేస్తాం. కానీ ఇక్కడ ఇంకోటి నేను అబ్జర్వ్ ఏం చేసిన అంటే బేగం బజార్ దోశలో ఎక్కువ టైం ఇక్కడ కుక్ చేయడానికి ఉంచుతారనమాట. ఎక్కువ టైం ఇక్కడ కుక్ చేయడానికి ఉంచుతారు. అట్ ద సేమ్ టైం ఆల్మోస్ట్ కింద మసాలా రైతే ఓవరాల్ కింద మసాలా రైతే బటర్ అగర్ బటర్ ఓవరాల్ సిక్స్ సెవెన్ బోల్ సార్. సో ఓవరాల్ 6 to 7 మసాలాస్ అయితే ఉంటాయన్నమాట. సో అది ఒక డిఫరెన్స్ ఉంటుంది మనకి. అండ్ ఆఫ్ కోర్స్ టైమింగ్, టైమ్ టు టేక్ ప్రిపరేషన్ ఫర్ బేగం బజార్ దోశ ఈజ్ డిఫరెంట్ అనమాట. సో ఒక గుడ్ కాంబినేషన్, అంటే హెల్తీ అని చెప్పలేము కానీ టేస్టీ మాత్రం పక్కా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. సో పనీర్ చలో తిందాం, టేస్ట్ ఎలా ఉంది చూద్దాం. లోపల కూర్చుంటే అస్సలే కనిపించదు అన్నమాట, అందుకే బయట కూర్చుంటున్నా. సో కొంచెం ఆగండి. This is the best spot. ఏమంటారు? ఓకే సో గైస్, చాలా వేడిగా ఉంది. బికాస్ ఇంతసేపు వాళ్ళు ఉంచి చేస్తారు కాబట్టి క్రంచ్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట మనకి దోశలో. అండ్ ఎక్కువ మనకి బ్రౌనిష్ కనిపిస్తుంది అనమాట దోశ. ఇక్కడ చూసుకోవచ్చు చాలా బాగుంది. హైదరాబాద్ హిస్టరీ అంతా ఒక ఫ్రేమ్లో ఇక్కడ కట్టేశారనమాట ఒక వాల్ మీద. టేస్ట్ అయితే చాలా బాగుంది అబ్బా, డెఫినెట్లీ మీకు ఆథెంటిక్ బేగం బజార్ మసాలా దోశ ఆర్ పనీర్ దోశ ఆర్ బటర్ దోశ, ఏ దోశ కావాలంటే ఆ దోశ ఇక్కడ వచ్చి మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఓవర్లోడ్ ఆఫ్ టేస్ట్, ఓవర్లోడ్ ఆఫ్ పనీర్, సూపర్. సో ఈ బ్లాగ్ కూడా ఇంకా ఇక్కడికి ఎండ్ చేద్దాం, ఆల్మోస్ట్ లైట్ డిమ్ అయిపోయింది. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇంకా మనం ఎక్స్పాండెడ్గా బేగం బజార్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనమాట. ఫర్ నౌ ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఆపేద్దాం. నెక్స్ట్ టైం ఎక్కడ వెళ్ళాలి ఏంటి కూడా మీరు కింద కామెంట్స్ చేయండి మెన్షన్. ఓకేనా, చూడండి నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.